हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल सरकत लोन वीडियो राव जी मन 35,000 ना 2,500 वरकू लोन चाला सिंपल प्रासेस मन को आधार कार्ड पान कार्ड उंटे चालू फ्रेंड्स एलांटी बैंक स्टेटमेंट इव्वकुंडा लोन एला अप्लाई चेयालो वीडियो मीकु चेप्तानु स्टेप बाय स्टेप चेप्तानु फस्ट गूगल प्ले स्टोर ओपन चेयंडी इक्कड मीरु टाइप चेयंडी कैश बुल अनि सर्च चेयंडी నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను మీరు అక్కడికి వెళ్ళి కూడా వెళ్ళవచ్చు ఓకే క్లిక్ చేశాను మీరు ఇక్కడ చూడవచ్చు క్యాష్ బుల్ ఒకసారి యాప్ రేటింగ్ వ్యూస్ మీకు చూపిస్తున్నాను చూడండి 4.6 రేటింగ్ ఇచ్చారు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫస్ట్ మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకోండి ఫ్రెండ్స్ నా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశాను ఓటీపీ వస్తుంది ఓటీపీ సబ్మిట్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం 6 డిజిట్ పిన్ క్రియేట్ చేసుకోవాలి మనం లాగిన్ చేయడానికి యాప్ అది కూడా టైప్ చేస్తున్నాను మనకు అప్లై నౌ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ నేను క్లిక్ చేస్తున్నాను మనం 4 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేస్తున్నాను చూడండి నా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే నా పేరు నా లాస్ట్ నేమ్ మా ఫాదర్ నేమ్ మా మదర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఇవి అడుగుతుంది ఇవన్నీ నేను సబ్మిట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను లోన్ ఎలిజిబుల్ ఎలా వస్తుందో మీకు లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే నా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వర్క్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది మీరు పార్ట్ టైం జాబ్ ఉంటే పార్ట్ టైం జాబ్ అని పెట్టుకోండి మీరు స్టూడెంట్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను సాలరీ ఫుల్ టైం అని పెట్టుకుంటున్నాను నాకు మంత్లీ వచ్చేసి 10,000 to 15,000 పెట్టుకుంటున్నాను మంత్లీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 10,000 బిలో పెట్టుకుంటున్నాను ఇది సాలరీలని పెట్టాను కాబట్టి నా కంపెనీ పేరు అడుగుతుంది ఇవన్నీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చేసుకున్నాను మీద క్లిక్ చేశాను నేను నాకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది చూడండి పాన్ కార్డు టేక్ యువర్ సెల్ఫీ అంటుంది ఆధార్ కార్డు అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ మూడు నేను అప్డేట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు పాన్ కార్డు నేను అప్డేట్ చేసుకుంటున్నాను చూడండి నా సెల్ఫీ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఆధార్ కార్డు నేను ఫోటో తీసి అప్డేట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నా పాన్ కార్డు ఎడిట్ చేసుకుంటున్నాను నా ఆధార్ కార్డు నేను అప్డేట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆధార్ కార్డు డీటెయిల్స్ నేను అప్డేట్ చేస్తున్నాను చూడండి నేను అన్నీ అప్డేట్ చేశాను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు నా నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుందో మీకు చూడవచ్చు లైఫ్తో మీకు చూడవచ్చు క్లిక్ చేస్తున్నాను లోడింగ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను ఓకే అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఆధార్ కార్డులో మన అడ్రస్ ఎలా ఉందో అలా అప్డేట్ చేయాలి నా ఆధార్ కార్డులో నా డీటెయిల్స్ నేను అప్డేట్ చేస్తున్నాను మీరు చూడవచ్చు ఆధార్ కార్డులో ఎలా ఉందో అడ్రస్ అలా అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ నా అడ్రస్ నేను ఫాస్ట్గానే అప్డేట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను సింగిల్ అని పెట్టుకున్నాను ఓకే మీరు ఒకసారి క్రాస్ చెక్ని కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ వచ్చేసి నేను తెలుగు పెట్టుకున్నాను ఓకే అని చూసుకున్నాను కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి మన ఇద్దరి నంబర్ అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అయిన మా ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ అప్డేట్ చేయాలి నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ అయితే అప్డేట్ చేస్తున్నాను మా ఫ్రెండ్ ఒక నంబర్ అప్డేట్ చేస్తున్నాను అది కూడా మీకు లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తున్నాను నేను ఆ రెండు నంబరు అప్డేట్ చేస్తున్నాను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి మీరు చూడ అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్ అంటే 5 మినిట్స్లో మీకు అప్రూవల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను అది కూడా మీరు చూడవచ్చు నాకు 2,500 అప్రూవల్ వచ్చింది ఫ్రెండ్స్ అప్లై మీద నేను క్లిక్ చేస్తే నా బ్యాంకు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది నేను బ్యాంకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తే నాకు వితిన్ 5 మినిట్స్ నా అకౌంట్లో క్రియేట్ అవుతుంది అది కూడా మీకు లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ లోన్ తీసుకున్నాను నేను బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేస్తున్నాను మీరు చూడవచ్చు నా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీ ఏ బ్యాంకులకు రావాలో ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేయండి ఐఎఫ్ఎస్సీ కోడ్ నేను టైప్ చేస్తున్నాను నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఇది మనకు లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్ ఇది నేను బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది కూడా చూపిస్తాను ప్రాసెసింగ్ ఫీజు ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది కూడా మీరు చూడవచ్చు నేను లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇది బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ ఇస్తున్నాను చూడండి కంటిన్యూ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ప్రాసెసింగ్ ఫీజు చాలా ఎక్కువ ఉంది 635 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఉంది ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ 15 రూపాయలు మాత్రం ఉంది ఇది కూడా 7 డేస్ మాత్రమే నాకు రీపేమెంట్ చేయాలని ఉంది ఫ్రెండ్స్ ఇది మీకు ఎమర్జెన్సీలో మాత్రమే విజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ యాప్
మీకు 2500 కావాలనుకుంటే ఎమర్జెన్సీ మాత్రమే యూజ్ చేయండి. చాలా ఇది 7 డేస్ మాత్రమే రీపేమెంట్ చేయండి. కానీ ప్రాసెసింగ్ ఫీజు చాలా ఎక్కువ. నేను ఆల్రెడీ తీసుకున్నాను, నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. మీకు ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే ఈ లోన్ చూడండి. 630 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. మీకు అకౌంట్లో మాత్రం 750 రూపాయలు మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఇది రీపేమెంట్ కూడా నేను తీసుకున్నాను ఆల్రెడీ. మీకు లైఫ్ ప్రూఫ్తో మీకు చూస్తున్నాను. ఆ రోజు నాకు చాలా ఎమర్జెన్సీ ఉండే కాబట్టి నేను తీసుకున్నాను. మీకు ఎమర్జెన్సీ ఉంటే మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటివి. ఫ్రెండ్స్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇందులో 630 రూపాయలు అంటే ప్రాసెసింగ్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. మళ్ళీ కూడా 7 డేస్ మాత్రమే రీపేమెంట్ చేయాలి. మీకు ఎమర్జెన్సీ ఉంటే మాత్రం యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యాప్. మీకు లైఫ్ ప్రూఫ్తో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ యాప్ ఎమర్జెన్సీ మాత్రం యూజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.